వెల్కమ్ టు దేశీప్లాజా టీవీ. ఇవాళ మన దేశీప్లాజా టీవీతో మాట్లాడటానికి ఒక సర్ప్రైజింగ్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో తెలుసుకోబోయే ముందు వారి గురించి ఒక చిన్న మాట మాట్లాడతాను. అసలు ఇంతవరకు తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎవరు టచ్ అయినటువంటి పాయింట్, అదే సాధారణంగా దెయ్యాలంటే మనుషులకి భయం, మరి ఆ దెయ్యాలనే మనుషులు భయపెడితే ఎలా ఉంటుంది అనే కొత్త పాయింట్తో కథను అల్లుకొని తెరకెక్కించారు. సో ఆయననండి మన దర్శకులు మహి. వారితో ఇవాళ మనం కొన్ని కబుర్లు చెప్పుకుంటూ ఈ సాయంత్రాన్ని కాలక్షేపం చేద్దాం. మహి గారు ఎలా ఉన్నారు సార్? గుడ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. గుడ్. సో మామూలుగా మీ మీ చైల్డ్హుడ్ తర్వాత మీ చిన్నప్పుడు చదువు ఎలా జరిగిందో కొంచెం చెప్తారా? నేను ఐ వెంట్ టు బోర్డింగ్ స్కూల్ అండ్ హార్స్ లీల్ స్కూల్ అని. సో ఐ డిడ్ ఆల్ మై స్కూలింగ్ దే, దెన్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఐ డిడ్ మై ఎంబీఏ ఇన్ మద్రాస్ యూనివర్సిటీ. దెన్ డిడ్ ఎంఎస్ విచ్ ఐ నెవర్ కంప్లీటెడ్ ఇన్ యూకే. అండ్ సో లైక్ ఎనీ వన్ ఎల్స్ ఎడ్యుకేషన్ ఇట్స్ యూ హ్యాడ్ నో చాయిస్ బట్ యూ హ్యాడ్ టు పాస్ త్రూ అండ్ యూ హ్యాడ్ టు ఫినిష్ ఇట్ అట్లీస్ట్ అండ్ దట్స్ ఇట్. తర్వాత మీకు అసలు యాక్చువల్గా ఈ మూవీస్ గురించి ఇంట్రెస్ట్ ఎలా, ఏ వయసులో కలిగింది, అసలు ఎట్లా కలిగింది తెలుసుకోవచ్చా? మూవీస్ హ్యాస్ బీన్ ఫ్యాసినేటింగ్ లైక్ ఎనీ చైల్డ్. మనకి ఐ థింక్ ఎవ్రీ చైల్డ్ ఇన్ ఇండియా అట్లీస్ట్ ఐ థింక్ క్రికెట్ అండ్ మూవీస్ ఎవ్రీ వన్ ఆస్పైర్స్ ఆర్ అట్ సమ్ పాయింట్ వీ డూ ఇవి ఇష్టపడతాము. అండ్ ఐ వాస్ ఐ మీన్ ఐ లవ్డ్ వాచింగ్ సినిమా. ఐ జస్ట్ లవ్ స్టోరీస్ అండ్ మూవీస్ అండ్ సమ్వేర్ ఇన్ గ్రాడ్యుయేషన్ వేర్ ఐ ఫెల్ట్ ఐ వాస్ ఫ్యాసినేటెడ్ దట్ ఓకే హౌ అబౌట్ ట్రయింగ్ టు మేక్ ఫిల్మ్స్ ఆర్ టెల్ స్టోరీస్ త్రూ ఫిల్మ్ మేకింగ్ అనేది ఇట్ జస్ట్ ఐడియా. బట్ అగైన్ ఇట్స్ అ లాంగ్ థింగ్, యూ గో ఆన్ గ్రాడ్యుయేట్ యూ వర్క్. బట్ నేను ఐ డెంట్ వాంటెడ్ టు చదువు వదిలేసి కానీ చదువు అయిపోయిన తర్వాత ఇమీడియట్గా కానీ ఐ వాజ్ నాట్ విల్లింగ్ టు గో డూ ఫిల్మ్స్. At the end of the day, films or work is only one part of your life, which I'm not really obsessed with anything. So I wanted to experience or explore other things in life. And so I traveled and I worked in various countries. I experienced. So once, maybe at some point when I felt that, yes, worst scenario, if there is an exit route, I had a skill set which I could bank and... So that's the time I thought I could afford to take a risk or give it a try. That's the reason very late into my life I felt filmmaking could be a career ante. Tarvata sir, actually meeru movies chinnappudu sadharanamga andariki kalutundi kada, meeku kuda chinnappude movies meeda passion adi kaligindi, edana specific movie gaani edana oka hero ni gaani unnara meeku, oka abhimana hero gaani ledha abhimana director gaani chinnappudu evaru unnara meeku? The first film which I felt I repeatedly chusindi gaani where I felt that maybe, and I think the movie was Geetanjali, and I think Manrathnam's Geetanjali. I was really taken aback when I saw it. I felt it was real. Antavarku over dramatism or various other, where I never felt you could tell stories like that, but Geetanjali was a film where I felt something was close to how we think or what it is or something. As a child I was fascinated. Geetanjali was a film where I kept seeing it, or that was one I could say it was this thing. It was a film which which was the thing. తర్వాత సార్, మీరు యాక్చువల్గా ఆఫ్టర్ 10 ఇయర్స్ యూకేలో న్యూజిలాండ్లో పనిచేసిన తర్వాత మళ్ళీ మీరు ఫిల్మ్లో కెరీర్ పర్సూ చేద్దామని వచ్చారు. సో అప్పుడు మీరు ఇండస్ట్రీకి ఎవరైనా పరిచయం వాళ్ళు మీకు ఉన్నారా, లేకపోతే మీ అంతా మీరు దారి వెతుక్కుని వచ్చారా? అసలు అప్పుడు ఏమైనా సినిమా కష్టాలు లాంటివి ఏమైనా పడ్డారా? ఇది సినిమా కష్టాలు ఏం లేదండి, బికాస్ యూ హ్యాడ్ ఐ హ్యాడ్ మనీ ఇన్ ద బ్యాంక్, ఐ హ్యాడ్ వర్క్డ్ ఫర్ సో లాంగ్. సో ఇట్ వాజ్ అ చాయ్. ఐ మూవీ దెర్ వాజ్ నో ఇంటెన్షన్, అంటే డైరెక్ట్ చేయాలను లేదా ప్రొడ్యూస్ చేయాలనే ఇంటెన్షన్ లేదు. వెన్ ఐ థాట్ ఆఫ్ గివింగ్ సంథింగ్ ఎ ట్రై, ఇట్ వాజ్ ఐ వాంటెడ్ టు జస్ట్ టేక్ ఎ బ్రేక్ ఫ్రమ్ వాట్ ఐ వాజ్ వర్కింగ్. అంటే ఐ కుడ్ అఫర్డ్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ నాట్ వర్కింగ్. నేను 15 ఏళ్ళు పనిచేశాను, ఐ థాట్ ఐ వాజ్ సమ్వన్ హూ ఫెల్ట్ దట్ ఐ కుడ్ అఫర్డ్ రౌండ్ 2-3 ఇయర్స్ వితౌట్ వర్కింగ్. So I wanted to take a break, which was
And then I had one friend who was an assistant director who worked with Shekhar Kambula, and he was a cousin actually. Then when I told him that I just want to be part of a film, it doesn't really matter, assistant director, I don't know what it is, but I just want to be a part of a filmmaking cycle. And then he referred me to Saikiran Adivi, who was making Vinayakudu. It was just that way, it's just accidental, just this thing. And never intended to. It was just, I had no specific saying that cinema cheyala, tiyala, leda, it's my life, atladavemi ledu. And then one led to another. Once you got into it, it just, you drifted into it. సో మరి మీరు ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ చేశారు బాగానే ఉంది, తర్వాత అంటే సడన్గా ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటి? వినాయకుడికి అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ ఐ వాజ్ అ వెరీ బ్యాడ్ అసిస్టెంట్ డైరెక్టర్. నాకు ఐ డోంట్ థింక్ ఐ మీన్ అసిస్టెంట్ డైరెక్టర్ మెటీరియల్ అండ్ ఐ టోల్డ్ దెమ్ దట్ సీ ఐ మీన్ ఐ డోంట్ పే మీ ఆర్ ఐ డోంట్ మైండ్ పేయింగ్ యూ పీపుల్ యాజ్ వెల్. నేను 6 నెలలు ఖాళీగా ఉంటే ఐ లూజ్ అ లాట్ మోర్ మనీ దెన్ యూ పేయింగ్ మీ. See, I have a skill set. I can market. I come from marketing. And I'll be of help to your film in terms of marketing your film or brand. And you take what I could offer or what I'm good at. And forget, I mean, I'll try taking what I want from the film as such. So I was more or less not a great assistant director or good even thing. So I was always had a good rapport with the director and the cameraman. I was almost literally sitting beside the director, having a word with the DOP. Advantage in it. So during the film, I felt Vinayakudu would work. And I thought during the film, I felt we should make a sequel out of it. I wrote the story for it. Villagelo Vinayakudu, I wrote the story for it. And back then, I didn't... ignorance gives you a lot of confidence, and I thought I was very confident because I didn't know what takes to make a film as such. So we jumped in. I mean, Vinayakudu worked, and Hilo, we went on to make a sequel chesam. Looking back, we shouldn't have, but there is no borrowed wisdom in films or life, so that's a hard way to learn, and we did Villagelo Vinayakudu. విలేజ్లో వినాయకుడు టాపిక్ వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, అందులో ఫస్ట్ టైం బాగా రచయితగా ఫేమస్ అయిన వ్యక్తి యనమూరి వీరేంద్రనాథ్ గారు, ఆయన అందులో మీరు యాక్ట్ చేయించారు. ఫస్ట్ టైం ఆయన యాక్టింగ్ డెబ్యూ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు దాన్ని. అలాగే రీసెంట్గా వచ్చిన ఆనంద బ్రహ్మ మూవీ కూడా యనమూరి వీరేంద్రనాథ్ గారి బాగా ఫేమస్ నవల అది. సో మీకు అసలు జస్ట్ ఓన్లీ కోయిన్సిడెన్సా, లేకపోతే మీకు యనమూరి గారు అంటే ఏమైనా ప్రత్యేకమైన అభిమానం ఏదైనా ఉందా? నాకు తెలుగు, ఐ నెవర్ రెడ్ తెలుగు నావల్ అండి. ప్రిటీ తెలుగు ఐ క్యాంట్ రైట్ అండ్ ఐ రైట్ ఓన్లీ గూగుల్ తెలుగు ద్వారా ఐ కెన్ రైట్ తెలుగు, బట్ ఐ రైట్ మై ఓన్ డైలాగ్స్, ఐ రైట్ మై స్క్రిప్ట్. ఓన్లీ స్క్రిప్ట్ పరంగా ఆర్ మై స్టోరీ పరంగా మై లాంగ్వేజ్ స్కిల్స్ ఆర్ గుడ్ అండ్ ఐఎమ్ నాట్ వెరీ ప్రొఫిషియంట్ ఇన్ తెలుగు యాజ్ సచ్. అండ్ ఎండుమూరి, ఐ నో ఎండుమూరి గారు అంటే బికాస్ చిరంజీవి గారు సినిమాలు తీశారు కాబట్టి ఎండుమూరి తెలుసు, అలా తెలుసు. And he was one of the massive writer and everything and everything. It was not my idea. I mean, the director's idea wanted to cast Andamuri Garu. And I had a very good relationship with him. And we could have a conversation. He was someone who we enjoyed a company. And Anando Brahma novel undani naaku teliyadu. When I tried typed googled in Anand saying that Anando Brahma cinema em ledhu, the only Anando Brahma I remember was Dharmavaru Subramanyam di Doordarshan lo undindani Dharmavaru, there was something and that was the thing, but I didn't know that there was this thing. It's good and that there is a thing which exists and రియల్. నేనైతే ఫస్ట్ టైం అట్లా ఆనందబ్రహ్మ టైటిల్ చూసిన తర్వాత, అంతకుముందు మీ మూవీలో ఆయన యాక్ట్ చేయడం, ఏదైనా స్పెషల్గా మీకు యనమూరి గారు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఏమైనా ఉందేమో నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను, అందుకే క్వశ్చన్ అడిగాను. ఓకే, తర్వాత మీరు కుదిరితే కప్పు కాఫీ ఫిలిం కూడా ప్రొడ్యూస్ చేశారు, అంత సక్సెస్ కూడా అవ్వలేదు అది, అంటే దానికి రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? హానెస్ట్లీ రెండు వర్క్ కాలేదండి. ఐ మీన్ ఐ థింక్ విలేజ్లో వినాయకుడు ఆల్సో ఇస్ నాట్ ఎ సక్సెస్ యాజ్ సచ్. వీ వేర్ బ్యాంకింగ్ ఆన్ Vinayakudu's brand or success to replicate it and to take the goodwill forward. It did decently, but I mean, I think it didn't do well at box office, there's no doubt. Kudirithe Kappu was a disaster. It was a very bad film, a terrible film. There's no two things.
And I mean, you can't blame anyone. At the end of the day, as a producer, I had a choice not to produce that film. But I took the initiative to produce a film like that. And that's one film which I regret for making it. But again, you can't go back and reverse things. There are reasons why things happen. And that pushed me or woke me up or shook me so badly that I had to go back and find why I came or what I wanted to do. So Kudirithe Kappu Coffee was that wake-up call or the shaking or blow on my head, which I needed badly. And that's the thing. Kudirithe Kappu Coffee, disaster in the music chala bound to the Kuni songs, Chitragarni part of which chala bound to music. Adani music director, Mana Yogendra Sharma, Sitaram Shastri garu appai. Varni enchukodaniki ante asalu specific reason edaina unda appudu Yogendra Sharma garu teesukodaniki? I think Abburi Ravi was the writer for the film and the dialogues. Okay. I think he suggested, he referred saying that Shastri Gari Abbai was key on the music or something. And it was a director's choice. I never interfered in the team or technicians as such. And creatively, I've been nothing to do involved with Kudirithe Kappu Coffee except for the title, which belongs to me. So apart from that, there's no contribution in terms of... Yeah, Kudirithe Kappu Coffee title was, it was my thing. And Villagelo Vinayakudu story was mine, that's it. And Paathshala would be my first film as a writer, director or a creative thing. Paathshala Gurunji sir, Paathshala ki casting anta kuda kotta vaalato chesaru. So, ante oka stardom emi lekunda kotta vaalato cheyalani aalochana raavataniki kaaranam ento telusukovacha? Cheyalsi vachindandi, there's nothing there. It's not given a choice ninnu. I wouldn't have done it with the kotta cast chesevan kaadu. One, by economic reasons, which is, it was a shoestring budget. We couldn't afford anyone. And, I mean, we could have had a better cast in the film. I mean, it is my choice. I mean, I think Paathshala's, one of the biggest failure is artist performance, which I think, looking back, I wish I could have, that's a director's job to give. I mean, it's not the mistake of the artist or... You can't blame the artist. It was the director. It was my call. I thought I could pull off with the new cast. But we didn't actually. It's one something which I regret. So, tarvata Paathshala nunchi ee Anando Brahma ki madhyalo almost 3 to 4 years gap undi sir. So, ee gap anta meer edana vere story discussions lo unnalaithe only Anando Brahma meeda work chesara? Right after Paathshala, I toyed with another idea as well. And there's another idea which thing. But I mean, Anando Brahma... There was no choice. Paathshala did bad at box office. Without a doubt, it didn't even recover anything. Nothing much. It didn't. So, I mean, knowing how badly it did, or I had to go back, create a film which is again should be independent film, and it should have some kind of a cost advantage. Because I've been a producer, I know that, I mean, my limitations. I mean, someone who had a bad first film, he won't have a lot of choice. I don't think he would have any cast cast coming forward or a great budget. So you had to have something very novel or something something novel, unique. But again, it should be done in a budget, decent budget. So that's the reason why I picked a horror comedy, which is something, a genre which I don't like. I don't believe in, and but it is out of something where it was a necessity. It was survival for me. So Anando Brahma stemmed from that survival or necessity is the reason why Anando Brahma was made. And yeah. The work you got, he point never touched it. Actually, they only buy it on reverse level. And they have a kotha concept. Actually, he point route and get thought process. Same to sir meko. I think most of my, I'm not a book reader, books chadavanu, I'm not a great, off late I've not been seeing films as well, not much as well. So my exposure, so most of my storytelling comes from my own experiences or my beliefs. And I'm someone who is spiritual or I'm very philosophical. So I don't believe in ghosts, you know, the devudu dayani rendu nammanu. So, and I don't believe that the ghosts are really scary. Manushulu pakkana manushulu chusi bayapadalemo gaani dayanu chusi bayapadalsina avasaram ledhu. Because ghost has no purpose and vallaki there's no motive, there's no greed, there's no fear in there. Ledhu pakkana unna manushiki anni untai. So it stemmed from my own belief. I don't believe a ghost, and I thought, how about
someone like me who doesn't believe ghosts would tell a ghost story. So that's the reason why the film reflects my own core values or beliefs. That's the reason my central characters don't, they the ghost ante bayapadaru. Or why my ghosts are really more human than the humans actually. So it is from my own belief and that's the thing. And basically, two, three movies produce chesaru kabatti Anando Brahma story meede kada. Films, first two films happened accidentally, which I never intended to. Paathshala was the first film which no one came to produce it. So I had to produce it. There was no choice again there. And I never wanted to. I mean, producing is a very difficult job. And I mean, being a writer-director, to go through producing, which requires a lot of time, effort and logistical challenges, which takes away a lot of thing from me, I mean, as a storyteller from me. And financially as well, after three blows, I think I was exhausted. I didn't wanted to go back again producing. How much can you lose? I mean, you lost enough. So I think Anando Brahma had to go back. And Paathshala, we knew, or the experience of the other three films taught me is you can produce a film, but you should have a plan to distribute it or a muscle to distribute it. And so even if you have a good film, and think like Anando Brahma, if at all I had produced, I don't think I would have marketed or distributed the way it has been done. Vijay or Shashi, they've done Bali Manchu Rozu. And they were able to at least, however, whatever could be the result of the film, it was marketed, distributed very well. So, that's one reason why I wanted to find a producer who was passionate and who had the muscle to market, promote it if the movie was good enough. So, my producers, Shashi, Vijay Garu daggara nunchi, elanti sahakaram undindi sir, ee filmmaking lo? No, I told the story industrially oru migaledemo ee katha andariki cheppanu, and I don't think anyone took the first story of this film. And I tried to many producers. I think Vijay was the last one, sort of last one. I think more or less he was the last one. And Vijay liked the idea when I told him the thing. And we worked on the script later on again for a few months. With Vijay, Shishi lives in Dallas. And Vijay is someone who goes through the day-to-day and on-ground production and everything. Vijay is not an investor. He's not a conventional producer where money is not what alone gets a thing. He's very passionate about the whole process of filmmaking, and he's on all faces. I mean, he's got that acumen to be for the filmmaking, and he's got the passion, he's got the temperament, and he loves that. I mean, that's important. And Shashi has been on and off. He's been in India. I had interacted, and he's been exceptionally good in marketing. And whatever US or overseas, if it has done well, it is his belief and his strength in terms of marketing it and creating it. There's no doubt of that. And that's it. Me future plans kuncham telusukochandi. Raboye movies evana kotta plans evana script working evana nadustunda. No, I'm writing through the film, and I think I'll be directing a film. I'll be Vijay and Shashi will be producing it. We'll be sticking to the same thing, and it will take another 2 months to finish writing it. And I think most likely we will go to shoot next year somewhere, March, April or somewhere. We'll be shooting the film, and yeah. That's really nice to hear, andi. Malli Shashi Vijay garu tone chestarante nijanga definitely adi kuda manchi blockbuster avvalani aashisthunnam. తర్వాత ఒక ఆర్టికల్లో చదివానండి, మీరు మీ ఓన్ లవ్ స్టోరీని స్టోరీగా మూవీకి తీద్దాం అని ప్లాన్లో ఉన్నారు, దాని గురించి కొంచెం తెలుసుకోవచ్చా? ఆ ఇంటర్వ్యూలో ఐ థింక్ ఐ వాజ్ ఆస్క్డ్ డిడ్ యూ హ్యావ్ ఎనీ లవ్ స్టోరీస్, ఐ టోల్డ్ దెమ్ దట్ ఆఫ్ కోర్స్ ఐ హ్యాడ్, అండ్ ఐ వుడ్ రేదర్ మేక్ ఇట్ ఎ ఫిల్మ్ అండ్ డూ ఇట్, దిస్ నో పాయింట్ ఇన్ మీ షేరింగ్ ఇట్ అని అన్నాను. And I think I will make a thing, and it's not my love story as such. I mean, most my story, I mean, partially they will have a part of my journey or my
my relationships or my job and various things and the thing. And but yeah, it is something which I would do post this film. And this my next film wouldn't be a romantic drama. After this, maybe I would definitely give it a shot. And then, so, the mere industry coach almost took a decade in the end. He decade lo meek baga gurtundu poye madura gnapakam edana unda. I think extremes, and I mean, your films not working and films working has a strong impression on you. Naaku Anando Brahma work avadam anedi enta remembering undo. I remember the day waking up to the terrible news of Paathshala not working or Kudirithe Kappu Coffee being a disaster or Villagelo Vinayakudu not doing well. So it's just they go on. I mean you might have a good film on this Friday and next Friday you might come up with something bad. So you, things keep on going on. It nothing stays. So you would have to have a constant fear of work or constant a passion to go on to tell a better story, or you need to have that ante. And I mean, it's nothing. You just have to be detached to both of it. Nothing. I mean, I had 3 flops, 1 hit, and you might have next 3 flops or 3 more hits. So, but at the end of the day, I mean, you would at least expect to be more wiser or get better than what you had left before. And then first time America alone, asla intavariki kuda 50 days celebration anedi America lo jaragaledu ee movie kuda. So oka Telugu movie ki US lo 50 days celebration jarugutundi. దాని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఆ సిచ్యువేషన్ గురించి? ఐఎమ్ వెరీ డిటాచ్డ్ పర్సన్ అండి. ఐ మీన్ ఫర్ మీ ద మూవీ రిలీజ్డ్ ఐ థింక్ అప్ 2 డేస్ 3 డేస్ పోస్ట్ ఆఫ్ ఇట్ ఐ థింక్ ఐ హడ్ డిసోన్డ్ మై ఫిల్మ్. ఐ ఎమ్ నాట్ నెవర్ సమ్వన్ హూ స్టిక్స్ టు ఇట్. ఐ వెంట్ ఆన్ టు స్టార్ట్ రైటింగ్ ఇట్. ఇట్స్ నైస్ దట్ ఇట్స్ బీన్ సెలబ్రేటెడ్ అండ్ ఐ థింక్ శశి is the one who is responsible for it to do so well in the overseas. I think such a film like ours maybe deserves a small applause or something. I mean, it's a huge risk for the producers who had believed a story like this and believed a director who had no commercial hits before. So it's such a the team deserves it, or the story deserved an applause. And I think it's good, it's glad that it has been done in US, and it did well in US. I'm very pleased too. I mean, a horror comedy in a genre, US law, I don't think they did well. Never. It's not much. I mean, even I think Ekadi Potava, if you consider it as a horror comedy, that has its lovestone and everything, it did the one something which did decently well, actually. Apart from that, none of the horror comedies did well. So it's good that Anando Brahma did well. And సో మీకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందండి, ఇటువంటి మూవీ చేయాలి, ఈ జోనర్కి మూవీ చేయాలని, ఎట్లా ఒక స్పెసిఫిక్ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది ఏదైనా ఉందా మీకు? ఐ వుడ్ లవ్ టు డూ సంథింగ్ ఫర్ ద వెస్టర్న్ ఆడియన్స్ అండి. ఐ మీన్ ఐ వుడ్ వాంట్ టు మేక్ దిస్ నో టూ థింగ్స్. ఐ హడ్ లివ్డ్ ట్రావెల్డ్ లాంగ్ ఎనఫ్ ఇన్ ద వెస్ట్ అండ్ ఐ వుడ్ లవ్ టు మేక్ ఎ ఫిలిం ఫర్ ద వెస్టర్న్ ఆడియన్స్, ఐ మెయిన్ స్ట్రీమ్ Western or Hollywood film or something. So, I mean, yeah, I think, yeah, eventually, yes, in a few years, I would want to give it a try. I have written a script and I had pitched it and stuff for New Zealand Film Commission. I had written a script and pitched it to New Zealand Film Commission. I think it will take its time, another year or so. And once I have enough resources, good or bad, whether it works or not, I think, yeah, an attempt is for sure guaranteed, but that's there. ఖచ్చితంగా మా అలాంటి అదే వెస్టర్న్ ఆడియన్స్ కోసం ఖచ్చితంగా మూవీ తీయాలని కోరుకుంటున్నాం. తర్వాత మీ ఫేవరెట్ హీరో ఎవరండి? ఇట్స్ నథింగ్ స్పెసిఫిక్ అండ్ ఐ మీన్ ఐ ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ మూవీ టు మూవీ అండ్ ఐ థింక్ ఐ లైక్డ్ బాహుబలి. ప్రభాస్ వాస్ ఎక్సెప్షనలీ గుడ్ ఇన్ బాహుబలి 2 అండ్ ఐ థింక్ మహేష్ బాబు ఇస్ వన్ యాక్టర్ హూ హ్యాస్ ఎవాల్వ్డ్ సచ్ ఎ హ్యూజ్ వే from where from the start of films to the later part of him. I loved his work and it keeps on changing, and I'm not someone who sticks to anything. Nothing, it's, I mean, any good work is something which I love. Ante, your favorite director? I think Maniratnam is someone who has influenced me, or something which I've been drawn to it as a storyteller, something which I'm I loved his Dalapati. There are many films which I feel closely that it is. And the other director who really made me
come back, have a look at it, or change my way of storytelling was Raju Hirani and Raju Hirani. These are the two filmmakers who have a huge influence. And Raju Hirani has been exceptionally good. His 3 Idiots, PK, or Munna Bhai, he's been good. And I love the way he's good. And I think these two filmmakers... Yes, he's got a very positive chicken soup style of telling thing. There are no evil in his films. Rarely there is evil. All of them have a huge sense of philosophy. They're driven from philosophy. So it's something which, as a storyteller, knowingly or unknowingly, I've been drawn to, or I can, closely think that, I mean, which I could emulate. మీ ఫేవరెట్ రిసార్ట్ స్పాట్ లాంటిది ఏమన్నా వరల్డ్ మొత్తం మీద బాగా మీకు ఎక్కువ బాగా ఇష్టపడే టూరిస్ట్ ప్లేస్ లాంటిది? ఐ థింక్ ఐ గ్రూ అప్ ఇన్ హార్స్లీ హిల్స్. ఇట్స్ ఏ హిల్ స్టేషన్. ఇట్స్ ఐ స్పెండ్ ఆల్మోస్ట్ 12 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ దేర్ ఫ్రమ్ ఏజ్ 5. సో ఐ కీప్ గోయింగ్ దేర్. ఇట్స్ లైక్ హోమ్ ఫర్ మీ. దిస్ నథింగ్. ఇట్స్ ఎ వెరీ స్మాల్ హిల్ స్టేషన్, రిక్లూజివ్ ప్లేస్. అండ్ ఐ థింక్ దట్స్ ప్లేస్ విచ్ ఐ లవ్. అంతే. తర్వాత ఇండస్ట్రీకి రావాలని చాలామంది యువత ప్రయత్నిస్తూ ఉంటారు, కొత్తగా దర్శకుడు కావాలని, తర్వాత రచయితగా. సో అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా కానీ సూచన కానీ ఏమైనా ఉందా? ఐ ఎమ్ నాట్ సమ్వన్ హూ అడ్వైజెస్ అట్ ఆల్, అబ్సల్యూట్లీ నథింగ్. అండ్ ఇఫ్ యూ క్యాన్ అఫర్డ్ టు రిస్క్, టేక్ ద లీప్. వన్ థింగ్, ఓన్లీ థింగ్ మేబీ ఈస్ మోర్ దెన్ టాలెంట్ యూ షుడ్ be willing to persist. And I mean, there are a lot more talented people, talented people, but people who could persist will be the ones who would last this mile, who can grind through, just stick on. And that's what, if you could really endure yourself for such a long this thing and be prepared to do that, I mean, most of them, and people jump in and they quit it at some point, and there's no harm in quitting, but I mean, just be prepared to endure yourself and persist and give it a try. That's it. And chala thanks andi Desiplaza tho maatladinanduku. Ilage meeru manchi movies chesi malanti movie abhimanulni alarinchalani korukuntunnam. Thanks for speaking to Desiplaza.